పరిశుద్ధాత్ముడు గర్భమున్నాయన పలక మునుపు దేవదూత చేత పట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకి పట్టబడి 22 వచనం మోషే ధర్మశాస్త్రము చెప్పిన వారు తమ్మును శుద్ధి చేసుకొని దినమును గడిచినప్పుడు ప్రతి తొలిచూడు మొరపగా ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలను దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. రాత్రికాల సమయంలో దేవుడు ఏర్పాటు చేసుకునే మాట ఈ మాటను జాగ్రత్తగా పరిశీలిస్తే వైద్యుడైనటువంటి దేవుని వెంబడిస్తున్నటువంటి డాక్టర్ అయినటువంటి లూకా భక్తుడు రాస్తున్న మాట వారు విన్నటువంటి దానిని, వారు చూసినటువంటి దానిని, వారు గ్రహించుకున్నటువంటి దానిని ఈ గ్రంథంలో బయలుపరుస్తున్నారు, రాస్తున్నారు. అది ఏమిటంటే ఈ 2:21 వచ్చిన రాయబడిన మాట, యేసు క్రీస్తు వారు జన్మించినటువంటి 8 దినాల తర్వాత. సాధారణంగా ఈ మాటను ఆలోచన చేస్తే యూదులకు ఉన్నటువంటి ఆచారం ఏంటయ్యా అని అడిగితే, యూదా సాంప్రదాయంలో వారికి ఉన్న ఆచారం ఏంటంటే, ఒక వ్యక్తి జన్మించాడంటే, ఒక మగ శిశువు జన్మించాడంటే, పుట్టిన 8 తర్వాత ఆ వ్యక్తికి సున్నతి చేయడం ప్రారంభిస్తాడండి. ఆ 8 సున్నతి చేస్తారు. ఎప్పుడైతే ఆ వ్యక్తికి సున్నతి చేస్తారో అప్పటి నుండి ఆ వ్యక్తి యొక్క దినములు ప్రారంభమవుతుంటాయి. ఎగ్జాంపుల్ గా మన యొక్క భారతదేశం గురించి కానీ, లేకపోతే ఇతర దేశాల గురించి కానీ ఆయా వారి సాంప్రదాయాలు పరిశీలిస్తే, కొన్ని కొన్ని దేశాల్లో, కొన్ని కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని కొన్ని వారికి ఉన్నటువంటి ఆచారం ఏమిటంటే, ఒక వ్యక్తి జన్మించినప్పుడు పలానా, సపోజ్ అనుకుందాం ఈ దినాన జన్మించాడండి ఒక వ్యక్తి, ఈ దినాన పుట్టాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఈ దినము నుండి రోజులు ప్రారంభమవుతుంటాయి. ఈ రోజు మొదటి రోజు, రేపు 2, ఎల్లుండి 3. కానీ యూదులకు ఒక్కరికి మాత్రం ఉన్న ఆచారం ఏంటంటే, పుట్టిన 8 వరకు వారి కౌంటంలో ఉండదు, వారి యొక్క లెక్కలు ఉండదు. 8 అయిపోయిన తర్వాత సున్నతి చేస్తారు. ఆ సున్నతి చేయబడినప్పుడు ఆ 8 ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, ఆ 8 నుండి మొదటి దినం ప్రారంభమవుతుంది. జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు వారు జన్మించి 8 అయిపోయినాయి. అనగా మన భారతదేశ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే జనవరి 1. సాధారణంగా చాలా మంది చెప్తుంటారు కదా, యేసు క్రీస్తు వారు 25 పట్టలేదండి, అది ఏదో గుర్తి మాట అండి, లేకపోతే నోటి మాట అండి, వాళ్ళు వీళ్ళు కావించుకున్నారండి, వాళ్ళు వీళ్ళు చెప్పారని. కానీ పరిశుద్ధ గ్రంథం జాగ్రత్తగా పరిశీలిస్తే, యేసు క్రీస్తు వారు జన్మించినటువంటి 8 తర్వాత ఆయనకు సున్నతి చేశారు. ఎగ్జాంపుల్ గా చూసుకుందాం, జనవరి 1 ఆ 8 నుండి ఒక్కసారి ముందుకెళ్ళిపోతే, ఒకసారి మీకు మీరు మనసు ఊహించుకోండి, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకోండి, కానీ ఒక మాట చెప్పేస్తాను జాతకం అండి. 1 నుండి 8 ముందుకెళ్ళిపోతే వచ్చే దినం ఏంటయ్యా అని అడిగితే, December 25. కౌంట్ డౌన్ చేసుకోండి ఒకసారి. 1 నుండి 8 ముందుకెళ్ళిపోతే మనకు కనబడేది ఏంటయ్యా అని అడిగితే, December 25 అండి. అంటే జాగ్రత్తగా ఉండండి. సున్నతి చేయడానికి యేసుక్రీస్తు వారిని దేవాలయంకు తీసుకెళ్లినప్పుడు అక్కడ 22 రాయబడిన మాట జాగ్రత్తగా చదవండి. ఎవరన్నా చదవండి ఒకసారి 22 మోషే ధర్మశాస్త్రం చెప్పిన వారు తమ్మును శుద్ధి చేసుకుని తమ్మును గడిచినప్పుడు దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట జాగ్రత్తగా ఉండండి. 8 రాయబడిన మాట మోషే ధర్మశాస్త్రము ప్రకారం వారు ఏం చేయబడుతున్నారు తెలుసండి, శుద్ధి చేసుకుంటున్నారంటండి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆ దేవుడు ఏం చేయబడుతుందంటే శుద్ధి చేసుకుంటున్నారు. దీనిని వారి హృదయాలను శుద్ధి చేసుకుంటున్నారు, రాత్రి జీవితాన్ని శుద్ధి చేసుకుంటున్నారు. రాత్రి కాలశంలో ప్రియ దేవుడు జాగ్రత్తగా ఉండి, ప్రభువైన యేసుక్రీస్తు రోజు మీతో మాట్లాడుతున్న మాట, 2020 గడిచిపోయింది. ఉదయం ఆ సంవత్సరం ప్రారంభ దినం నుండి ఈ December 31 వరకు దేవుడు నిన్ను కాచి కాపాడాడు. ఈ దినమున నూతనమైన సంవత్సరాలు కడుగు పెట్టడానికి, నూతనమైన నెలలను చూడడానికి, నూతనమైన దినములోనికి ప్రవేశింప చేయడానికి దేవుడు తన కృపను చూపించాడు. అయితే ఈ రాత్రి నేను అడుగుతున్న మాట, ఈ మోషే ధర్మశాస్త్రం ప్రకారం వారు తమ హృదయాలను శుద్ధి చేసుకుంటే
జాగృతకి వినండి. వారు మోషే ధర్మశాస్త్రం చెప్పు ప్రకారంగా దేవుని సన్నిధానంలో తమ్మును తాము శుద్ధినిగా చేసుకుంటారంటే వారి కుటుంబ ప్రతి పరిస్థితి తెలుసుకొని దేవుని చేతులు పెట్టి ప్రభువా గడిచిన కాలంలో నీకు ఏదైనా వ్యతిరేకంగా నడుచుకున్నానేమో ఆలోచనలు కావచ్చు ప్రవర్తనలు కావచ్చు మాట తీరులు కావచ్చు చేసే పనులు కావచ్చు చేసిన పనులు కావచ్చు నడుసిన నడకలు కావచ్చు ఆలోచన చేసిన ఆలోచన కావచ్చు ఏదైనా నీ దృష్టికి భవిష్యత్తు వ్యతిరేకంగా నేను నడిచానేమో శుద్ధి చేసుకుంటున్నాను. రాత్రి కాల సమయంలో దేవుని నడుగుతున్న మాట నీవు శుద్ధిగా చేయబడుతున్నావా చేసినప్పుడు ప్రతి ఒక్కరికంటే చిన్నలనే మీ పెద్దలనే మీ యువకుడికి అని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రణాళిక ఇస్తూ ఉంటాడండి. ఒక్కొక్కరి విషయాల్లో ఒక ఆలోచన కలిగి ఉంటాడు. నేను ఒక వ్యక్తిని ఇలా తయారు చేసుకున్నాను కదా ఆ వ్యక్తి ఇలా ఉండాలి ఒక ప్లాన్స్ ఒక గురి కలిగి ఉంటాడు. అంటే సపోజ్ ఆలోచన చేస్తే తల్లిదండ్రులు ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా సచైతరా నాకు కొడుకు కానీ కూతురు కానీ ఉందన్నాం ఒకసారి తల్లిదండ్రులు అడుగుతున్న మాట ఒక్కసారి మీకు పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల విషయంలో మీరు ఒక ప్లాన్స్ కలిగి ఉంటారు అంటారా నా కొడుకు ఇలా అవ్వాలి అయితే బాగుంటుంది నా కూతురు ఇలా అవ్వాలి అయితే బాగుంటుంది ఒక ప్రయోజకుని ఉండాలి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి ఆ చదువులు కానీ లేకపోతే ప్రతి విషయంలో సమాజంలో కావచ్చు ఎక్కడైనా కానీ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. అలాగే నిన్ను నన్ను తయారు చేసిన సృష్టికర్త అయిన దేవుడు కూడా నేను నా విషయం ఒక ప్లాన్ కలిగి ఉన్నాడండి. దేవుడు స్తోత్రం కలిగి ఉన్నాడు. ఆలోచనే నేను ఉన్నతమైన స్థానం నిలబెట్టాలి దేవుడు సెలవిచ్చాడు కదా అబ్రహాముతో. అయ్యా నేను ఎలా చేస్తావు తెలుసా ఆకాశం అచుక్కలు నేను చూసావా ఆ చుక్కలు నేను ఆశీర్వదిస్తాను ఎందుకన్నాడు తెలుసు అండి ఆ టైంలో అబ్రహాం దేవుడి పైన విధేయత కలిగి జీవించాడు దేవుడితో ప్రణాళిక నిర్వహించాడు దేవుడు కలిగిన చిత్తాన్ని నిర్వహించాడు దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడో ఏ ప్రణాళికను కలిగి ఉన్నాడో తన జీవితంలో ఎటువంటి గోల్స్ ఎటువంటి ఆశయాలు కలిగి ఉన్నాడో ఆ ఆశయాన్ని నెరవేరుస్తున్నాడు అండి అబ్రహాం. అందుకని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నీ విషయంలో నా విషయంలో కూడా ప్రతి ఒక్క జీవితంలో దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టాలి నా కుమారుడు నాకు ఉన్నతమైన స్థానం నిలబెట్టాలి నా కుమారుడు నాకు ఉన్నతమైన స్థానం నిలబెట్టాలి. ఆ ఆత్మీయ జీవితం అనేవి కుటుంబ జీవితం అనేవి వ్యక్తిగత జీవితం అనేవి చేస్తున్న ప్రతి పనులను ఏ స్థితిలోనైనా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని దేవుడు ఆశిస్తే కానీ నీవు నేను చేస్తున్న పని ఏంటి తెలుసండి దేవుడు ఆలోచన పక్కన పెట్టేస్తాం దేవుడు కలిగి ఉన్న ఆశయాలు పక్కన పెట్టేస్తున్నాము. చూడాలని చూసి వినవాలని విని మాట్లాడాలని మాట్లాడి చేయకూడదు పనులన్నీ చేసి దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన స్థానాన్ని పక్కన పెట్టి ఎవరు పాపస్థితిలో జీవించాల్సిన పరిస్థితి ఎవరికి వచ్చిందని అడిగితే చెప్పగలను కేవలం ఒక విశ్వాసకు వచ్చిందండి. ఎందుకు తెలుసా పేరుకు మాత్రమే పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట పేరుకు మాత్రమే జీవించుతున్నాం కానీ ఎవరితో సమానం అంటండి వృద్ధులతో సమానం. ఎప్పుడు దేవుడు కలిగిన ప్రణాళిక నెరవేర్చినప్పుడు దేవుడి యొక్క ఆశయాలు నెరవేర్చినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడి ఆజ్ఞలను పాటించినప్పుడు దేవుడు కలిగిన చిత్తాలను మనం నెరవేర్చినప్పుడు చెబుతున్న మాట కేవలం బ్రతికినాం దేనికి శరీరంగా మాత్రమే ఆత్మ చేతుల్లో చచ్చిన వారితో సమానం అంటండి. ఎందుకో తెలుసా దేవుడి ఇచ్చిన ప్రణాళికను పక్కన పెట్టి దేవుడి ఇచ్చిన చిత్తాన్ని పక్కన పెట్టి దేవుడు కలిగి ఉన్న ఆ ఉద్దేశాలు ఉన్నతమైన స్థానాన్ని పక్కన పెట్టి మనకు నచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే దేవుడు సెలవిస్తున్న మాట జాగ్రత్తగా వినండి. 2020 మొత్తం నువ్వు అలాగే జీవించుంట బహుశా నీ జీవితంలో ఏదో చేయాలి ఏదో సాధించాలని దేవుడి యొక్క క్రమాన్ని పక్కన పెట్టి దేవుడు కలిగి ఉన్న ఆదేశాలను పక్కన పెట్టి ఆయన ఇచ్చినటువంటి చిత్తాన్ని పక్కన పెట్టి నీకు నచ్చినట్టుగా అక్కడికి నచ్చినట్టుగా ఒకవేళ జీవించాలేమో ఈ రాత్రి కాలశంలో ఉన్నతమైన దేవుడు వాక్యమైన దేవుడు ఈ రాత్రితో మాట్లాడుతున్న ఏంటో తెలుసా మన హృదయాలు ఏం చేయబడాలి రాత్రి కాలశంలో శుద్ధిగా చేయబడాలి ఒప్పుకోవాలి ప్రభువా గడిచిన కాలం అంతా ఎలా జీవించాలో నాకు తెలియదుగా నాకు తెలుసు
Selamat
గంట అయింది మండుతుంది గంట నర అయింది ఇప్పుడు అదే ఏమైపోతుంది ఏమైపోతుంది మండుతుందా ఏమైతన మా చెప్పన్నమ్మ ఖచ్చితంగా ఏమైపోతే మంట ఆర్పిది కారణం తెలుసా అది మండిన తర్వాత ఏమైపోతుందండి ఖచ్చితంగా బూడిదైపోయింది అది గంటకే కావచ్చు రెండు గంటలకే కావచ్చు మూడు గంటలకే కావచ్చు లేదు ఉదయం నుండి సాయంత్రం దాకా మండుతున్నా కానీ సాయంత్రకైనా అది ఏమైపోవాలండి బూడిదైపోవాలి అది ఖచ్చితంగా ఎక్కడైనా కానీ జరిగేది అదే ఒక దానికి నిప్పంటించినప్పుడు అది కొద్దిసేపటికి ఖచ్చితంగా బూడిదైపోతుంది పరిశుద్ధ గ్రంథం చదవడం ఒక్కసారి పొద మండుతుంది కానీ కాలిపోలేదు జాగ్రత్తగా ఉండండి ఆ టైంలో మోషే అడుగుపెట్టిన తర్వాత ఏ మోషే బాగున్నావా భార్య పిల్లలు ఎలా ఉన్నారు ఏ అన్నందన్నావా శిఖరేసుకుందానో మటన్ వేసుకుని తిన్నావా ఎవరి వచ్చేటప్పుడు గిన్నె ఉప్పు పట్టుకుని రావచ్చు కదా అడగలేదండి దేవుడు నా మాట తెలుసా ఆలోచించండి ఎప్పుడైతే పాదములు ఒక చెప్పులు వదిలిపెట్టేటప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు ఎప్పుడైతే తను వదిలిపెట్టాడో దేవుడు అప్పుడు దర్శించాడు ఎప్పుడైతే తనకున్నటువంటి కలిగి ఉన్న ఆ పాదములు వదిలిపెట్టాడు సాధారణంగా చెప్పులంటే నానా రకాలు వస్తుంటాయి అండి అందులో ఒకనొక అర్థము చెప్పులు అనగా పాపమునకు సూచన జాగ్రత్తగా వినండి ఎప్పుడైతే దేవుడు చదివించాడో నీ పాదములు కూడా చెప్పులు వదిలిపెట్టాడంటే దేవుడు చిత్తాన్ని అప్పుడు తను చెప్పాడండి దేవుడు అప్పుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు ఎప్పుడో తెలుసా వదిలిపెట్టినప్పుడు శుద్ధిగా చదివినప్పుడు విడుచుకున్నప్పుడు దేవుడు అప్పుడు దర్శించాడు దేవుడు తన చిత్తాన్ని చూపించాడు దేవుడు అప్పుడు ఆశీర్వదించడం ప్రారంభించాడండి దేవుడిని దర్శించక మునుపు భవిష్యత్ అనుకున్నాను ఒక ఇద్దరికి ముగ్గురికి తండ్రి ఎప్పుడైతే తన పాపాన్ని వదిలిపెట్టుకున్నాడో ఆ చెప్పులు పక్కన పెట్టాడో ఎప్పుడైనా శుద్ధిగా చేపట్టాడో కొన్ని లక్షల మందికి నాయకుడిగా నిలబెట్టాడు దేవుడికి స్తోత్రం కలుగుతాడు కాబట్టి తెలుసా ప్రియ సహోదరుడా సహోదరి ఒకటే తన్ను తాను శుద్ధినిగా చేపట్టాడు తన్ను తాను వదిలిపెట్టుకున్నాడు తన నీచ కార్యక్రమ ప్రతి దాన్ని వదిలిపెట్టుకున్నాడు ఆత్మీయ జీవితంలో కలిగి ఉన్న ప్రతి సాతాను బంధకాన్ని కుటుంబ చేతిలో కలిగి ఉన్న సాతాను బంధకాన్ని ప్రతి దానిని వదిలిపెట్టినప్పుడు దేవుడు అప్పుడు ఆశీర్వదించాడు రాత్రి కాలశంలో ప్రతిదండి జాగ్రత్తగా ఉండి ఎవరొస్తున్నా ఎవరొస్తున్నా జాగ్రత్తగా ఉండండి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ముగించేస్తాను జాగ్రత్తగా ఉండి దేవుడు సంగించిన మాట నిన్ను నువ్వు ఏం చూడాలని తెలుసా శుద్ధిని కదా చూడాలని 2020 మొత్తం దేవుడికి అనుకూలంగా లేవేమో దేవుడు చిత్తాన్ని పక్కన పెట్టి నీకు నచ్చినట్టుగా జీవించలేమో నీకు నచ్చినటువంటి యాక్టర్ జీవించలేమో దేవుడు కలిగి ఉన్న ప్రణాళికని దేవుడు చిత్తాన్ని దేవుడు కలిగి ఉన్నప్పుడు ఆశయాన్ని పక్కన పెట్టి నీ జీవితం నీకు నచ్చినట్టుగా జీవించలేమో అందుకని పెట్టి కాదా నువ్వు ఆశీర్వాదాలు పోగొట్టుకుంది చాలా మంది అంటుంటారు కదా వాళ్ళకి నచ్చినన్ని చేస్తుంటాడండి వాళ్ళకి నచ్చినన్ని చేస్తుంటారు వారి కలిగి ఉన్నీ చేస్తుంటారు చివరికి అన్నమాట దేవుడు ఎందుకోనండి నన్ను ఆశీర్వదించలా ఎదుటను దీవించాలి పక్కనూ దీవించాలి దేవుడు ఈ మధ్యన స్వార్థపరుడు అయిపోయాడు ఏమైపోయాడట ఏమన్నా ఏమైపోయాడటండి వాళ్ళు భవిష్యత్తు నేను అనుకుంటున్నాను శైలిష్ బాబు ఒక పదేళ్ళు ఇచ్చుంటారు అందుకని దేవుడు దీవించాడు నేను ఇవ్వలేదుగా దేవుడు పక్షపాతి కాదండి ఎట్టి పరిస్థితులు దేవుడు పక్షపాతి కాదు ఎట్టి పరిస్థితుల్లో కాదు ఒక పదాన్ని దేవుడి చేతిలో పెట్టి నేను ఇవ్వగలేదనుకోడు బాబు ఒక ఆయన మాట ఇప్పుడు గుర్తొచ్చింది పాస్టర్ గారు సంఘంలో అనౌన్స్ చేశానంట ముగించేస్తా దేవుడు స్తోత్రం కలిగినాక సంఘంలో అనౌన్స్ చేశానంట ఏమన్నా తెలుసా మీరు ఎంతమంది పరలోకానికి వెళ్ళాలని చేయత్తమన్నాడంట ఎవరుకుండదు అందరికి ఉండేది ఖచ్చితంగా ఉండేది అందరూ చేతులు ఎత్తాడంట రాత్రే పేతురు గారి కళ్ళలోకి వచ్చే కొంచెం డీలింగ్ మాట్లాడాను అన్నమాట ఎవరితోంట పేతురు గారితో డీలింగ్ మాట్లాడుకున్నాడంట ఏమో తెలుసా అయ్యా మా సంఘస్లోకి 150 మంది ఉన్నారు అందరూ పరలోకి రావాలనుకుంటున్నారు పరలోక రాజ్యానికి రావాలనుకుంటున్నారు ఇప్పుడు ఏం చేయమంటామంటే పేతురు గారంట భాస్కర్ గారు కనబడి చెప్పాడంట బాబు ఒక్కొక్కరికి 27 గంటలు మనం లగ్జరీ సీట్లు ఇస్తామని చెప్పాడంట ఎక్కడంటండి పరలో
ఇంట్లంట అది నిజమే అనుకొని ఒక్కొక్కరు 27 ఏళ్లు గడితే అందులో ఒక ఆయన చదువుతున్నాడు కదా బాస్ పాస్టర్ గారు లగ్జరీ సీట్ అంటే పడుకోవచ్చంట అక్కడ ఏమండి లగ్జరీ సీట్ అంటే ఏం చేయొచ్చంట పడుకోవచ్చంట ఏమండి పరలోకం అనేది దేవుడు ఇచ్చిన రక్షణ అనేది వెళ్ళకట్టేది కాదు